జయ జయ వెంకట శైలనాథ విష్ణు మునిజన సేవిత శేష శైలనాథ సకల జనాహితావతీర్ణ దేవా జయ జయ భక్త జనాభిరామ పాహి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఈ ఆశ్వేజ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుణ్ణి ఇలా మనం ప్రార్థన చేద్దాం. జయ జయ వెంకట శైలనాథ విష్ణు. వెంకట శైలనాథ ఓ మహావిష్ణు, నీకు జయము కలుగుగాక. భగవంతుడికి జయము కలుగుగాక అనేంతటి వారమా మనందరం కూడాను? కాదు, ఆ స్థాయి మనకు లేదు. కానీ ఆ భగవంతుడికి జయము కలుగుగాక కలుగుగాక అంటూ ఆ భగవంతుడి యొక్క సేవలో ఉంటే ఆ భగవంతుడు వల్ల, ఆయన అనుగ్రహం వల్ల మనకు జయం చేకూరుతుంది. భగవంతుడి దగ్గర ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు మనం ఏదిస్తామో మనం ఏది సమర్పిస్తామో అది మనకు పూర్తిగా ఇచ్చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఆయనకు జయం కలగాలి అని నువ్వంటే ఆయన మనకు జయం కలిగిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఎక్కడ చూసినా కనపడుతుంది ధర్మో రక్షతి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని రక్షించేటంత గొప్పవారమా మనం? కాదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించడం ధర్మాన్ని రక్షించడం. నువ్వు ధర్మాన్ని పాటిస్తే నువ్వు పాటించిన ధర్మం నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఏదైతే ఉన్నదో, అదేవిధంగా ఓ వెంకట శైలనాథ నీకు జయము కలుగుగాక అని మనం అంటూ ఉంటే వారి అనుగ్రహం చేత సకల కార్య సర్వావస్థల యందు మనకు జయం కలుగుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ శాస్త్ర రహస్యం అంటున్నారు. అందుకే జయ జయ వెంకట శైలనాథ విష్ణు మునిజన సేవిత శేష శైలనాథ. మునిజన సేవిత శేష శైలనాథ, మునిజనుల చేత సేవింపబడినటువంటి ఓ శేష శైలనాథ. మునిజన సేవిత శేష శైలనాథ సకల జనాహితావతీర్ణ దేవా. సకల జనులను కూడా అనుగ్రహించడానికి అవతరించినటువంటి ఓ దేవాది దేవా శ్రీమన్నారాయణ. జయ జయ భక్త జనాభిరామ పాహి. జయ జయ ఓ భక్త జనాభిరామ, పాహి పాహి నన్ను రక్షించు రక్షించు అంటూ. మరి అటువంటి వెంకటేశ్వరుడు తప్ప రక్షకుడు ఇంకెవరున్నారు? మనందరికీ కూడా మన కోసమే కదా వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి కటివరద హస్తాలతో 365 రోజులు 24 గంటలు కూడా అలా నిలబడి నిలబడి కొన్ని వేల కోటాను కోట్ల మంది భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ అర్చావతార రూపుడు మనందరికీ కొంగు బంగారంగా వలసి ఉన్నాడు కదా. అందుకే ఆ కొంగు బంగారంగా వెలిసి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనందరం కూడా ఇలా శరణాగతి చేస్తూ ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఈ ఆశ్వేయుజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.